ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ప్రజలు ప్రజా సమస్యల్ని గాలికి వదిలేయడం జరిగింది. మన గ్రామాలన్నీ రైతాంగపరమైన గ్రామాలు. ఏ విధంగా రైతులకు అవసరమైన ఎరువులు కావచ్చు, మిగతావి విపరీతంగా ధరలు పెరిగినాయి. కానీ మనం పంట చేతికొచ్చి అమ్ముకుందామంటే ధాన్యం ధరలు కొనే నాదుడు లేని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇవాళ ఈ 3.5 సంవత్సరాల కాలంలో మరి పంచాయతీ సర్పంచ్గా మనకు సంబంధించిన వ్యక్తిని మనం గెలిపించుకున్నా కూడా ప్రభుత్వం పంచాయతీలకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోవటం వలన కరెంటు ఛార్జీల పేరుతో సంవత్సరాల తరబడి ఉన్న డబ్బుల్ని డైరెక్ట్గా గ్రామ పంచాయతీలతో సంబంధం లేకుండానే తీసుకోవటం వలన ఇవాళ గ్రామాల్లో అభివృద్ధి అనేది కుంటుపడింది అనేది గుర్తుంచుకోవాలి. దోచుకోవడం దాచుకోవడం అనే విధానంగా ఈ ప్రభుత్వం యొక్క పాలన పై నుంచి కింద దాకా ఉంది. కాబట్టి నేను కోరేది ఒకటే, మరి గతంలో కూడా ఈ గ్రామానికి మంచి నీళ్ళు ఇవ్వాలని చెప్పి మనం పైప్ లైన్ శాంక్షన్ చేసి పైప్ లైన్ వేసి అన్ని చేసినా కూడా ఒక కనెక్షన్ ఇస్తే మరి అక్కడి నుంచి నీళ్లు వచ్చే అవకాశం ఉంటుంది. మరి 3.5 సంవత్సరాల కాలం అయినా కూడా మరి వాళ్ళు ఇంతవరకు ఈ కార్పొరేషన్ నుండి కనెక్షన్ ఇవ్వకపోవడం వలన ఒకరి పాటు రాకపోవటం, ఒకరి పాటు నుండి ఇక్కడ రాకపోవటం, ఇవన్నీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు మా గ్రామాల్లో ఎదుర్కొంటా ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల మీద వివక్ష చూపడతా ఉందనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తూ ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్.